డైనోసార్లు బైబుల్ నందు ఉన్నాయా లేవా? బైబుల్ క్లారిటీ ఇచ్చింది. ఇది వింటే శాస్త్రవేత్తలకు కూడా చాలా క్లారిటీ వస్తుంది. 7 లక్షల సంవత్సరాలకు ముందే డైనోసార్లు నివసించాయని అభిప్రాయం కలదు. 3 సెంటీమీటర్ల వరకు డైనోసార్లు గుడ్లు ఉంటాయి. అంటార్కిటికాలో తప్ప ప్రపంచం అంతటిలో డైనోసార్లు నివసించాయట. 2500 రకాల డైనోసార్లు ఆ రోజుల్లో ఉండేవట. ఒక్కో డైనోసారు 200 సంవత్సరాలకు పైగా జీవించగలదని శాస్త్రవేత్తలు అంచనా. 16 కోట్ల సంవత్సరాలు భూమిని డైనోసార్లు ఏలాయని శాస్త్రవేత్తలు మరొక అంచనా వేశారు. 24 కోట్ల సంవత్సరాల క్రితం 7 ఖండాలు లేవు, ఒకే ఖండం ఉండేది. ఆ ఖండం పేరు పెంట్రియా. అయితే డైనోసార్లు 165 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండేవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు, వారి అభిప్రాయాన్ని తెలియచేశారు. అయితే వీటిలో 1 నేల మీద ఉండేవి, 2 ఆకాశంలో ఎగిరేయి, 3 నీటిలో జీవించేవి, ఇలా 3 రకాలుగా ఉండేవంట. వాటిలో 1 శాకాహారులుగాను 2 మాంసాహారులుగాను ఈ డైనోసార్లు ఉండేవి. ఇవి గుడ్లు పెట్టేవి. ఇవి పాలిచ్చే క్షీరదాలు కూడా. సూర్యరశ్మితో గుడ్లు పొదిగేవి. అన్నిటికంటే అతిపెద్ద డైనోసారు 130 అడుగుల పొడవు, 59 అడుగుల ఎత్తు కలిగిందని, దీనికి సంబంధించి అతిపెద్ద శిలాజాలం ఈ మధ్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాకాహార డైనోసార్లు అయితే అతి పెద్దవిగా ఉండేవి. అతి పెద్ద చెట్లను కూడా అవి మింగేసేవి. 1670లో ఒక డైనోసారు తొడ ఎముక ఇంగ్లాండ్ దేశంలో దొరికింది. ఇవి ఎలా అంతరించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటే, అతిపెద్ద యాస్ట్రనాయిడ్స్ భూమిని గుద్దుకోవటం వలన అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 15 కిలోమీటర్ల వెడల్పు గల గ్రహ శకలం గంటకు 73,000 కిలోమీటర్ల స్పీడ్తో మెక్సికోలోని యుకటెన్ వెనుజులాను ఢీకొట్టిందంట. అప్పుడు రిక్టర్ స్కేల్పై 11.00 భూకంపం వచ్చి డైనోసార్లు చచ్చిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 300 సెంటీగ్రేడ్ వేడి అప్పుడు భూమికి వచ్చిందంట. 5 నిమిషాల్లో డైనోసార్లు మొత్తం అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అసలు మెయిన్ పాయింట్లోకి వస్తున్నాము. డైనోసార్లు బైబిల్లో ఉన్నాయా? అసలు బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? బైబిల్లో డైనోసార్ అని, డ్రాగన్ అని వ్రాయబడలేదు. కానీ యోబు గ్రంథం 41వ అధ్యాయంలో దేవుడు యోబును ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ భయంకరమైన జంతువును గురించి దేవుడు యోబును ప్రశ్నిస్తున్నాడు. యోబు గ్రంథం 41వ అధ్యాయము 1లో ఇక్కడ మకరం అన్నాడు. దీనికి ఇంగ్లీష్లో లైవతాన్ అని పేరు ఉన్నది. దీని శరీర ఆకారాన్ని ఇక్కడ వివరించాడు. యోబు గ్రంథం 41వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు దీని యొక్క ఆకారము చాలా భయంకరంగా ఉంది. ఇదే ఖచ్చితంగా డైనోసారు, అంతకంటే వేరేది లేదు. ఇదే డ్రాగన్. గాడ్గిల్లా ఫిల్మ్లో దీన్ని తీశారు. దీని వివరణ 41వ అధ్యాయంలో భయంకరంగా ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 21లో సముద్రం పుట్టించిన మహామత్స్యము అని అన్నాడు. అక్కడ అదే డైనోసార్. ఇవి సముద్రంలో ఉండే డైనోసార్లు. ఈ డైనోసార్లు చనిపోయాయని, అంతరించిపోయాయని బైబిల్ చెబుతోంది. కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 13-14 వచనాల్లో నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులుగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా గొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. మకరం అంటే ఇదే డైనోసారే. అక్కడ భుజంగము అని కూడా అన్నాడు, అదే డ్రాగన్. ఈ డైనోసార్ల గురించి ఇంకా చాలా చోట్ల బైబిల్లో కలదు. కీర్తన గ్రంథం 104:25-26లోను, యెషయా 27:1లోను, యెషయా 51:9లోను, ఇలా 40 సార్లు వీటి గురించి బైబిల్లందు దేవుడు రాయించాడు. కాబట్టి డైనోసార్ల సృష్టి బైబిల్లో ఉన్నది. అది వెరీ క్లియర్గా బైబిల్లో చెప్పబడింది. దీని గురించి శాస్త్రవేత్తలు కంగారు పడాల్సిన పని లేదు. బైబిల్ని తప్పు పట్టాల్సిన పని అంతకంటే లేదు. ఎప్పుడు బైబిల్లో తప్పులు దేవుడు రాయలేదు, మనుషుల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయలేదు. బైబిల్లో డైనోసార్లు కలవు. మరొక అమూల్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.